హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ ఈవెంట్ కోసం నన్ను, కళ్యాణిని, రాధాని పిలిచారన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరితో కలవటం. ఆల్రెడీ రాధాతో కలిసేసాను, ఫస్ట్ టైం కళ్యాణితో కలవడం అన్నమాట. చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడుతుంది కళ్యాణి. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి కానీ, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మొన్న కూడా ఫ్యాన్ ఫెస్ట్కి వెళ్ళలేదు కదా. సో అప్పుడే చాలామంది యూట్యూబర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అడిగారన్నమాట, అయ్యో ఎందుకు వెళ్ళలేదు, మీరు వస్తారనుకున్నాం మేము, అలా ఇలా అనేసి. సో ఎందుకు వెళ్లకుండా ఉండాలి అని చెప్పేసి నేను హరి ఖచ్చితంగా వెళ్దాం, తీసుకెళ్తానని చెప్పారన్నమాట. మొన్న కూడా వెళ్ళాల్సింది, బట్ నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి ఊరికి వెళ్ళిపోయాను అంతే. ఓకే, ఈరోజు బ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తున్నాను ఇంకొక కొలాబరేషన్ అండి. తన నేమ్ వచ్చేసి అనుష. నాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్లో నాకు చాలా నచ్చిన శారీ తన దగ్గర తీసుకున్నాను. సో అందుకోసం అని చెప్పి నేను ఈ మీకు షేర్ చేస్తున్నాను. క్వాలిటీ ఎలా ఉందో చెప్తాను ఖచ్చితంగా. తన దగ్గర ఏంటంటే, మన తన గ్రూప్ నేమ్ వచ్చేసి చాలా స్పెషల్గా ఉంటుందండి, రెయిన్బోస్ రూమ్ అని. గర్ల్స్గా అడ్డ బాగుంది కదా. సో అన్నీ అంటే గర్ల్స్కి సంబంధించిన ప్రతిదీ దొరుకుతుంది అన్నమాట. జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, ప్రతిదీ తన దగ్గర ఉన్నాయంట. సో అలాగే మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్ని ఐటమ్స్ ఉన్నాయంట. సో కంప్లీట్గా గర్ల్స్కే కాదు, అందరికీ, కిడ్స్కి, బాయ్స్కి, మెన్స్కి కూడా ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు. తన దగ్గర నేనేమేమి తీసుకున్నానంటే, 2 కుర్తీస్ తీసుకున్నాను, 1 బ్యూటిఫుల్ శారీ తీసుకున్నాను. సో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక క్రేప్ టాప్ ఒకటి తీసుకున్నాను, కుర్తీ. సో ఇది లాంగ్గా ఉందండి కంప్లీట్గా. సో ఇది కాటన్ కాదు, క్రేప్ అన్నమాట. వచ్చేసి మనకు 550 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. సీఓడి ఆప్షన్స్ ఉందండి, అంటే క్లాతింగ్ మీద సీఓడి ఆప్షన్ ఉంది, జ్యువెలరీ మీద సీఓడి ఆప్షన్ లేదు. సో జ్యువెలరీ కావాలంటే మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేయాలన్నమాట. మిగిలిన ఐటమ్స్ మీద సీఓడి ఆప్షన్ ఉంది. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఏంటంటే, తెలంగాణ అలాగే ఏపీలో వచ్చేసి 70 రూపీస్ అన్నమాట. ఎక్కడికి షిప్ చేసినా 70 రూపీసే ఛార్జ్ చేసుకుంటుంది. అదర్ స్టేట్స్కి అయితే కనుక 100 రూపీస్ అంట షిప్పింగ్ ఛార్జెస్. సో తన నేము అలాగే తన డీటెయిల్స్ అలాగే గ్రూప్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు ఖచ్చితంగా నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే నేను చూపించే శారీ క్వాలిటీ కానీ శారీ కానీ ఎంత బాగుందో ఖచ్చితంగా మీరు తన గ్రూప్ జాయిన్ అవుతారు, హ్యాపీగా కొనుక్కోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, షిప్పింగ్ కూడా చాలా తక్కువ కదా. సో అందులోనూ మనకు సీఓడి ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా బాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతారు సీఓడి ఆప్షన్ ఉన్నవే చేయండి అని. ఈ మధ్యకాలంలో నేను అలాగే చేస్తున్నా అన్నమాట కొలాబరేషన్స్ అనేటివి. సీఓడి ఆప్షన్ ఉందా లేదా అని అడుగుతున్నాను ఖచ్చితంగా. అంటే ఉంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీకు షేర్ చేద్దామని చెప్పేసి. సో అలా అడుగుతున్నాను అన్నమాట. అంటే ఇప్పటికీ చాలా ఆన్లైన్ చెప్పాను కదా, సో అందరూ సీఓడి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా నేను సీఓడి ఉందా అని అడుగుతున్నాను. ఇది ఫస్ట్ది అండి. ఈ డ్రెస్సెస్ నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయని మీరు నాకు చెప్పు. ఈ డ్రెస్సెస్ నేను చివరిలో వేసుకుంటాను, సో అప్పుడు చూద్దులే కానీ. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అలాగే డాట్స్ వచ్చాయన్నమాట రెడ్ కాంబినేషన్లో. ఇంకొక కుర్తీ తెప్పించుకున్నాను, సేమ్ ట్రెండీ క్రేప్ కుర్తీ. ఇది కూడా లాంగ్ ఉందండి మనకు. ఇది అంబ్రెల్లా లాగా ఉంది, సారీ, అనార్కలి కుర్తీ అండి ఇది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకు 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, ఇది కూడా ఏంటంటే మనకు దీని ప్రైస్ కూడా ఏంటంటే 550 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. అన్నీ కొంచెం ఫుల్ స్లీవ్స్ కాదు, హాఫ్ వర్క్ తీసుకున్నాను. సో నేను ఇవి వేసుకొని చూపిస్తాను చివరిలో దీన్ని కూడా. సో చాలా బాగుంది కదా, బాగుంది నిజంగా. తర్వాత ఎంత బాగుందంటే శారీ బ్యూటిఫుల్గా ఉందండి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేనంత అందంగా ఉంది. ఇది వాళ్ళు శారీ నా కోసం స్పెషల్గా ఈ శారీ మనకు వాళ్ళు నేసి పంపించారండి. చాలా టైం తీసుకున్నారన్నమాట ఈ శారీ నాకు సెండ్ చేయడానికి. సో ఇదేంటంటే ఈ శారీ వచ్చేసి బనారసి ఆర్గంజా శారీ అండి. అలాగే బెస్ట్ క్వాలిటీ వేవింగ్ ఉంది. అలాగే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, బ్రోకేడ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది.
సో కంప్లీట్ గా శారీ అయితే ఎల్లో మ్యాంగో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది. సో ఓవరాల్ శారీ చూపిస్తాను నేను, చూడండి. కంప్లీట్ శారీ చూడండి, చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఇది మనకు రన్నింగ్ బ్లౌజ్, బ్రొకేట్ బ్లౌజ్ అన్నమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు, ఇది పళ్ళు వచ్చింది. కంప్లీట్ శారీ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది కదా. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, 2200 రూపీస్ శారీ. మనకు చాలా అఫోర్డబుల్లే, ఎందుకంటే 2200 రూపీస్కి బనారసి ఆర్గంజా శారీ రావటం అంటే రీజనబుల్లే అండి. నిజంగా ఈ మధ్య ట్రెండీగా నడుస్తున్నాయి ఆర్గంజా శారీస్, ఆర్గంజా సిల్క్ శారీస్ కానీ కంప్లీట్గా మొత్తం ఆర్గంజా శారీసే కడుతున్నారు కూడా ఫంక్షన్స్కి ఎవ్వరు చూసినా. సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కదా, సో ఇలా వచ్చింది అన్నమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదు, సేమే వచ్చింది. బట్ లైనింగ్ మనకు బార్డర్స్కి పింకే ఇచ్చారన్నమాట, పింక్ బార్డర్ పింక్ ఉంది కదా. సో మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా బార్డర్ లాగే ఇచ్చేసారు. బ్లౌజ్ అయితే కంప్లీట్గా రన్నింగ్ వచ్చింది ఇలా. ఇది వాళ్ళు నేసి నాకు పంపించారంట. సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. నిజంగా చూస్తే శారీ మనం 7000 రూపీసో లేకపోతే 5000 రూపీస్ అబో అనుకుంటాం, కానీ నిజంగా 2200 రూపీస్ అని అస్సలు అనుకోమండి, అంత బాగుంది నిజంగా. చూడండి దగ్గరికి, ఇక్కడేమో మనకు పెద్ద బార్డర్ వచ్చింది, పైకేమో కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. సో ఇలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇది నేను లక్కీ బర్త్డే రోజు కట్టుకుంటాను. సో ఈ మంత్లో లక్కీ బర్త్డే ఉంది, ఆ లోపల దీన్ని స్టిచ్ చేసుకొని ఆ రోజు కట్టుకుంటాను. నిజంగా అసలు సూపర్గా చాలా బాగా నచ్చాయి. అలాగే కుర్తీస్ కూడా చాలా రీజనబుల్, కావాలంటే మీరు చెక్ చేయండి అమెజాన్లో కానీ మింత్రాలో కానీ. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి, తన దగ్గర చాలా తక్కువ. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి తన గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు నచ్చితే ప్రోడక్ట్స్ మీరు తీసుకోండి, ఓకేనా. ఈరోజు బ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూడండి. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా టైర్డ్ అయిపోయాను, కాళ్ళు కొంచెం బాగా లాగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి బండిలో వెళ్ళడం ఎంత కష్టమో నాకు తెలుసు. సో కాళ్ళు అంతా లాగుతున్నాయి కాబట్టి కొంచెం రిలాక్స్ అవుతాను. ఈలోపైతే మీరు బ్లాగ్ చూడండి, ఓకే. ఎంతవరకు వీలైతే అంతవరకు నేను మీకు షేర్ చేస్తాను, ఓకే. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అండి. సో నేను నైట్ బియ్యం వేయడం గ్రైండర్కి మర్చిపోయాను, అందుకోసం అని చెప్పి మార్నింగ్ వేస్తున్నాను అన్నమాట. సో దీంతో ఈరోజు నాకు మొదలైంది స్టార్ట్. ఇదైతే ఫ్రైడే కాదు, సో నేను మీకు యాడ్ చేస్తున్న వ్లాగ్ అంతా థర్స్డేది అన్నమాట. సో గ్రైండర్కి వేసేసి ఇంకా కిచెన్లో అన్నీ సర్దేశాను. తర్వాత ఆ రోజు షూట్ ఉంటే దానికి మళ్ళీ రెడీ అయిపోయాను కదా. సో దీంతో ఇది చూసారా ఎంత మార్నింగ్ నేను షూట్ చేసి ఇంకా మీకు పోస్ట్ చేసేసేయాలన్న ఒక ఆలోచనతో మార్నింగ్ అన్నమాట. ఇది టైం నాకు తెలిసి 7:38 ఆ టైం అవుతుంది, బట్ ఎండ చూసారా బీభత్సంగా వచ్చేసింది అన్నమాట. మాకు ఆ టైంకే నేను షూట్ చేసేసి మీకు షేర్ చేయాలన్న ఉద్దేశంతో రెడీ అయిపోయాను. తర్వాత ఇంకా ఎవరు లేవలేదు, హరి కానీ పిల్లలు కానీ. సో ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, ఇప్పుడు వేసాను కదా సో పిండి అస్సలు పులవదు.
తర్వాత ఏంటంటే కాఫీ పెట్టేద్దాము అని చెప్పి టీ పెడుతున్నాను, సారీ కాఫీ అన్నాను, టీ పెడుతున్నాను హరి కోసం. సో సమ్మర్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా టీ తాగుతారండి ఆ మనిషి. మేము ముగ్గురం మాత్రం పాలు తాగుతాము. సో పాలు మా ముగ్గురికి పక్కన పెట్టేసి ఇంకా ఆయనకి టీ పెట్టేస్తున్నాను వేరే గిన్నెలో. తర్వాత ఏమో పిల్లలు లేచి పాలు తాకేశారు. తర్వాత లవ్లీ ఉప్మా చేయమని చెప్పింది, సో అందుకోసం అని చెప్పి ఉప్మా చేస్తున్నాను. తర్వాత ఏమో మళ్ళీ హరికి ఈ టీ వడకట్టి ఇచ్చేసి వచ్చేస్తాను. సో చాలా సింపుల్గా చేస్తున్నాను ఉప్మా, ఎందుకంటే కర్రీ లీవ్స్ కానీ ఏం లేవు వెజిటేబుల్స్ ఇంట్లో తీసుకొచ్చుకోవాలన్నమాట, అందుకోసం అని చెప్పి సింపుల్గా చేసేస్తున్నాను వంట. పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేశాక ఆనియన్స్ అలాగే మిరపకాయలు కట్ చేసి వేసాను. వీటిని ఫ్రై చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి, అంటే ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి కదా రవ్వని, బట్ నేనేం చేస్తున్నానో చూడండి, మర్చిపోయానమాట. సో అందుకోసం అని చెప్పి ఇదే కడాయిలో కొంచెం పక్కకు జరిపేసి ఆనియన్స్ని ఫ్రై చేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చింది, అంటే మనం ఇన్స్టెంట్గా రవ్వ ఉప్మా చేసుకోవాలంటే ఇలా మిక్స్ చేసి ఉంచుతారు కదా, సో ఇలాగ చేసేద్దాంలే అని చెప్పి కొంచెం ఆయిల్ వేసి ఇలాగ ఫ్రై చేశాను బాగా, అంటే రవ్వ మొత్తం కంప్లీట్గా ఫ్రై అయ్యేటట్లు. ఇలా చేస్తే కూడా బాగుందండి ఉప్మా, అంటే ఒక్కొక్కసారి నిజంగా మర్చిపోయి చేస్తాను, నేను మర్చిపోతాను, దానికి తగినట్టు బద్ధకం వచ్చేస్తుంది, మళ్ళీ వేరేది తీసుకొచ్చి కడగటం ఎందుకని చెప్పి అట్లా చేసేస్తాను అన్నమాట. తర్వాత వాటర్ యాడ్ చేసేసాను, అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి, లవ్లీకి పొడిగా ఉంటే తినట్లేదు ఉప్మా, కొంచెం ఏమని చెప్పాలి, కొంచెం మెత్తగా స్మూత్గా అట్లా ఉంటే తింటుంది అన్నమాట, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను స్మూత్గా ఉడక పెడతామని చెప్పి. సో తర్వాత మూత పెట్టేస్తే ఉప్మా రెడీ అయిపోతుంది, ఒక 5 to 10 minutes అయిపోతుందండి కదా, చాలా సింపుల్. అసలు ఏమో అసలు ఉప్మా తినేవాళ్ళం కాదు, బట్ పిల్లలు అడుగుతున్నారని చెప్పి తినాల్సి వస్తుందన్నమాట. సో ఇలాగ కావాలంట లవ్లీకి. తర్వాత బాగా కలిపేశాక కొంచెం లవ్లీకి ఇచ్చేసి తర్వాత మళ్ళీ నేను పొడి పొడిగా చేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ చికెన్ చేస్తున్నాను అన్నమాట. సో వెరైటీ, ఎప్పుడు ఫ్రైడే తింటాం కదా, బట్ ఈసారి థర్స్డే తింటున్నాం, ఎందుకంటే కూరగాయలు ఏం లేవు. సరే ఓ పావు చికెన్ తీసుకురాపండి ఈ పూటకంటే, సరే అని తీసుకొచ్చారు. సో ఉడకపెట్టి కుక్కర్లో ఇంకా నార్మల్గా వండేశానండి. తర్వాత అయితే ఏం చేయలేదు. ఫ్రైడే వ్లాగ్ నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను, చాలా స్పెషల్ ఉంది ఫ్రైడే. సో కాబట్టి ఫ్రైడే వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి, చాలా సింపుల్గా ఉంది కదా. సో నార్మల్గా ఎలా చేస్తానో డైలీ చికెన్ అలాగే చేశాను, కడాయి పెట్టేసి చెక్క లవంగాలు యాలకలు వేశాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేశాను. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసి టమాటా వేశాను. ఈ చికెన్ అయినా కూడా చాలా డిఫరెంట్గా వండేసుకుంటూ ఉంటాము, ఒక్కోసారి అయితే నార్మల్గా ఉంటుందండి, ఎవరింట్లో అయినా రొటీనే కదా. సో ఈ పిల్లలకి ఏంటంటే గ్రేవీ కావాలన్నారన్నమాట, అందుకోసం అని చెప్పి ఇలా కుక్కర్లో ఉడకపెట్టి చేశాను. లేదంటే నేను నార్మల్గా ఫ్రై టైప్ అయితే నేను డైరెక్ట్గా చేసేస్తాను. సో నాకు అలా తినడం ఇష్టం, ఇలా కర్రీ కంటే కూడా అంటే జ్యూసీగా ఉంటే ఇష్టం ఉండదు అన్నమాట చికెన్ అనేది, నాకు గట్టిగా ఉండొద్దు మరి ఎలా ఉండొద్దు. సో కారం, ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసాను, అంటే కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేస్తే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.